అందరికీ నమస్తే కల్పన వంటశాలకు స్వాగతం ఈరోజు మన వంటశాలలో తక్కువ టైంలో చాలా టేస్టీగా ఆలూ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సులభం ఇలా మనం 10 10 నిమిషాల్లో ఆలూ కర్రీని తయారు చేసుకొని మనకు నచ్చిన చపాతీలో గాని పూరీలో గాని తింటే చాలా బాగుంటుంది మరి ఈ చపాతీలోకి పూరీలోకి చాలా చాలా బాగుండే ఆలూ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా మనం మనకు కావాల్సినంత చపాతీల కోసం పిండిని స్మూత్ గా కలిపి పక్కన పెట్టేసుకున్న తర్వాత నాలుగు ఆలుగడ్డలు తీసుకొని పైన తొక్కంతా తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి మనం పెద్ద ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసి 2 టీ స్పూన్లు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ మినపప్పు ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయని కూడా ఇందులో వేసేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కట్ చేసుకున్న ఆలు ముక్కలు కూడా వేసేసుకోవాలి ఈ సమయంలోనే 1/2 టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1/2 టీ స్పూన్ కారం పొడి మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చండి 1/2 టీ స్పూన్ నుండి 2 స్పూన్లు కూడా కారం పొడి వేసుకోవచ్చు ఇప్పుడు మంట తగ్గించేసి ఈ పొల్లని మొత్తం ఆలు ముక్కలతో పాటు కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించుకోవాలి మంటని తగ్గించి వీటిని వేయించుకోవాలి లేదంటే పొల్లు మాడిపోయి కూర రుచి మారిపోతుంది సన్న మంట మీద మనం వీటిని వేయించుకుంటే కూర చక్కని రుచి వస్తుందండి చూసారు కదా ఇలా 1 నిమిషం పాటు ఆలు ముక్కల్ని వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మనం సరిపడా నీళ్లు పోసుకోవాలి 2 టీ గ్లాసుల నిండా నీళ్లు పోసుకుంటే సరిపోతుంది నీళ్లు పోసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మనం ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి చూసారు కదా కూర చిక్కబడిపోయింది అలాగే ఆలు ముక్కలు కూడా ఉడికిపోయాయి ఈ సమయంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకోవాలి సరిపోకపోతే ఏం సరిపోకపోయినా ఈ టైంలో వేసేసుకోవచ్చు చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసి సర్వ్ చేసేసుకోవడమండి మీకు కావాలనుకుంటే కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్నంతా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము అంతే అండి చాలా సింపుల్గా మనకి ఆలూ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తక్కువ సమయంలో మనం ఆలూ కర్రీని తయారు చేసేసుకోవచ్చు ఓకే అండి మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో టేస్టీ రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి